Welcome back to the channel Balu Tech Lines. So I think in the last class we have finished the we have derived the formula for inverse Laplace transform, right? And when meek mundugane cheppanamma manam edaithe formula inverse Laplace transform derive chesamo adi manam problem orientation ku vache sariki manam ye problem lo na formula use cheyam. Okay, so just the formula for inverse Laplace transform is dash ani oka four options ichinappudu manam ఐడియా ఉండడం కోసం నేను అది ఆ ఫార్ములా చెప్పాను. ఒకవేళ కొంతమందికి ఆ ఫార్ములా గుర్తు లేకపోతే సో బేసిక్ ఐడియా నేను తెలిసినా మినిమం డిరైవ్ చేసుకుంటూ వస్తారనే ఉద్దేశంతో దాని యొక్క డీటెయిల్ అనాలిసిస్ అనేది చెప్పాను. సో కాబట్టి మనం ఈ వీడియో లెక్చర్లో వీ విల్ సీ హౌ టు సాల్వ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ప్రాబ్లమాటిక్ అప్రోచ్. ఓకే, సో ఒక ఎక్స్ ఆఫ్ ఎస్ ఇచ్చినప్పుడు మనం పార్షల్ ఫ్రాక్షన్ అప్రోచ్, ఒకటి యాక్చువల్గా టూ మెథడ్స్ ఉంటాయి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఒకటి పార్షల్ ఫ్రాక్షన్స్ అప్రోచ్, రెండు కన్వల్యూషన్ మెథడ్. సో కన్వల్యూషన్ మెథడ్ అనేది వీ విల్ నాట్ యూస్ ఎనీవేర్. ఓకే, ఎందుకంటే మనం యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపార్టెంట్ కానీ సో ఫర్ ఎస్ఏ క్వశ్చన్, కానీ మన గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్వల్యూషన్ ద్వారా చేస్తే విల్ గెట్ ది ఆన్సర్, బట్ ఆ కన్వల్యూషన్ ద్వారా చేసేది అనేది దట్స్ నాట్ రికమెండెడ్. ఓకే, సో మీరు ఓన్లీ పార్షల్ ఫ్రాక్షన్ మెథడే యూస్ చేయండి. సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ, కానీ పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్లో మనం ఆర్ఓసీ కన్సిడర్ చేసుకుంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, సో ద ఓన్లీ వే టు సాల్వ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాబ్లమ్స్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, అండ్ ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద ప్రాబ్లమ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద కొన్ని ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయించిన తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఈ లెక్చర్లోనే కవర్ చేస్తాను. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత దెన్ ఒక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఒక హోల్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియో లెక్చర్లో నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మొత్తం మీద ప్రీవియస్ ఇయర్స్ గేట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని చేయించి ఎల్టీఏ సిస్టమ్స్ అనేది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి ఎలా అనలైజ్ చేయాలనేది చెప్తాను. ఓకే, సో ఇది కాకుండా ఇంకొక వన్ వీడియో లెక్చర్లో ఐ విల్ ఫినిష్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్, రైట్ సిటీఎఫ్ కంటిన్యూస్ టైం ఫోర్ ఇయర్ ట్రాన్స్ఫార్మ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ కీప్ హెడింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో శాంపుల్ ప్రాబ్లమ్ ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఒకే ప్రాబ్లమ్ చెప్తానమ్మా, సో అదే ప్రాబ్లంలో అన్ని కవర్ అయ్యేటట్లుగా చెప్తాను. సో వాటి మీద మిగతా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను నెక్స్ట్ వీడియో లెక్చర్లో కవర్ చేస్తాను. ఓకే, సో యూ క్యాన్ సీ దిస్ వన్. సో నోట్ ఆన్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఓకే, ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/s+3 ఇంటూ ఎస్ ప్లస్ టూ. ద ఫస్ట్ వన్ ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ -2 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ -3 అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ -2 అండ్ -3 అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ -2 అండ్ -3 అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ -2 అండ్ -3. అంటే నా మీనింగ్ ఏంటంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s+3 ఇంటూ ఎస్ ప్లస్ టూ అనేది ఎవరైనా ఫైండ్ అవుట్ చేస్తారమ్మా, దట్ డజన్ మ్యాటర్. కానీ ఇచ్చిన ఆర్ఓసీ కండిషన్స్ బట్టి ఆన్సర్స్ వేరీ అవుతాయి. ఒక్కొక్క ఆర్ఓసీ కండిషన్కి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దాన్ని కన్సిడర్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా రాయాలనేది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఆ పాయింట్కి జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆటోమేటిక్గా ఏదైనా కానీ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఎక్స్ ఆఫ్ ఎస్ అనేది 1/s+3 ఇంటూ ఎస్ ప్లస్ టూ. సో కాబట్టి మనకు తెలిసిన ఒకే ఒక అప్రోచ్ ఏంటంటే పార్షల్ ఫ్రాక్షన్ అప్రోచ్, ఆబ్వియస్లీ. సో 1/s+3 ఇంటూ ఎస్ ప్లస్ టూని ఏ బై, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందమ్మా చాలా మందికి, సో నేను దాని గురించి అంత డీప్గా కట్టలేదు పార్షల్ ఫ్రాక్షన్కి. a/s+3 b/s+2. ఒకవేళ పార్షల్ ఫ్రాక్షన్స్ తెలియకపోతే మీరు ఈజీగా టెక్స్ట్ బుక్స్లో చూడండి, యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో a/s+3 b/s+2, రైట్. సో దీని పార్షల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ చేస్తే 1 = a(s+2) b(s+3), రైట్. సో దిస్ విల్ బి ది వన్, రైట్. మీరు డైరెక్ట్గా నేను చెప్పచ్చు అమ్మా 1/s+2 -1/s+3. సో డైరెక్ట్గా మీకు ఐడియా ఉంటే చెప్పచ్చు, కానీ ఐడియా లేదనుకుని నేను చూస్తున్నాను. ఓకే, సో లెట్ ఎస్ ఈక్వల్టు -3 అని పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ -3 + 2 -1 వస్తుంది. సో కాబట్టి a(-1) ఇటు పక్క 1 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, రైట్. సో కాబట్టి 1 = a(-1). సో దాని నుంచి a = ఎంత వస్తుందమ్మా నీకు, ఆటోమేటిక్గా -1 వస్తుంది, రైట్. సిమిలర్లీ s = -2 పెట్టారనుకోండి, ఇది క్యాన్సిల్ అవుట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 3 - 2 ఎంత వస్తుంది అంటే 1. సో ఆటోమేటిక్గా 1 = b, రైట్. సో కాబట్టి ఏ వాల్యూ వచ్చేసరికి -1, b వాల్యూ వచ్చేసరికి 1. సో కాబట్టి దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్లో రిజాల్వ్ చేసినప్పుడు x(s) = ఏది +1 ఉంది, b. సో కాబట్టి b అంటే s+2 కోఎఫిషియంట్, రైట్. సో కాబట్టి 1/s+2 -1/s+3. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ x(s). ఓకే, మా చాలా మంది చేసేది ఏంటంటే, ఓకే ఫైన్ x(s) అనేది ఇచ్చారు, సో హ్యాపీగా మన పార్షల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి రిజాల్వ్ చేసాం. సో ఎప్పుడైతే పార్షల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి రిజాల్వ్ చేసామో x(t) అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా 1/s+2 అంటే నేను e^-2t, 1/s+3 వచ్చేసరికి e^-3t, కానీ అది మిస్టేక్ అమ్మా. ఓకే, మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలంటే ఆర్ఓసీ కండిషన్స్ చెక్ చేయాలి. ఓకే, సో కాబట్టి మీరు కనుక ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో లెటస్ గో విత్ ద ఫస్ట్ కేస్, రైట్. సో మీరు కనుక ఫస్ట్ కేస్ అబ్జర్వ్ చేస్తే, లెటస్ అబ్జర్వ్ ద ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్ ఏంటో మరి, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ -2 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ -2. ఓకే, సో మీరు కనుక దానికి ఫిగర్ డ్రా అవుట్ చేస్తే, సో లెట్ అస్ సపోజ్ హియర్ సమ్వేర్ ఇట్ ఈస్ -3 అండ్ సమ్వేర్ ఓవర్ హియర్ ఇట్ ఈస్ -2. అంటే ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ -2 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ గ్రేటర్ దాన్ -3. అంటే
సో రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ 20 ఇట్ సైడ్ ఉంటుంది అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ 3 అంటే ఇట్ సైడ్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి కామన్ ఆర్ఓసీ విల్ బి రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ 2. సో మా ఇక్కడ చూడు 1/s+2 కి ఆర్ఓసీ ఏముంది, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దెన్ మైనస్ 2 కదా, గ్రేటర్ దెన్ మైనస్ 2 అంటే ప్రాబ్లం లేదు. ఏంటి, ఈ పవర్ మైనస్ 2 టి యూ ఆఫ్ టి సింప్లీ మైనస్ 1/s+3 అంటే ఏంటంటే సింపుల్ గా ఈ పవర్ మైనస్ 3 టి ఇంటూ యూ ఆఫ్ టి. ఇది డిఫాల్ట్ కండిషన్ ఎప్పుడు రెండు ఆర్ఓసీస్ కనుక గ్రేటర్ దాన్ అనుకుంటే. ఓకే, సో కన్సిడర్ ద సెకండ్ కేస్ ఇఫ్ యూ మూవ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్ యాక్చువల్లీ. సో కమింగ్ ఆన్ టు ద సెకండ్ కేస్ రైట్, సెకండ్ కేస్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, మా సెకండ్ కేస్ లో ఏముందో చూడండి, ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దాన్ మైనస్ 2 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ లెస్ దాన్ మైనస్ 3. అంటే ఇక్కడ నువ్వు కనుక ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో మైనస్ 2 మైనస్ 3 అనేవి టూ పోల్స్ ఉంటాయి రైట్. సో లెటర్ సపోజ్ దిస్ ఇస్ మైనస్ 3 అండ్ లెటర్ సపోజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ 2. ఇక్కడ చూడండి, మా రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ గ్రేటర్ దాన్ మైనస్ 2 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ లెస్ దాన్ మైనస్ 3. మా గ్రేటర్ దాన్ మైనస్ 2 అంటే ఇట్ సైడ్ ఉంటుంది, సో సమ్వేర్ ఓవర్ హియర్ గ్రేటర్ దాన్ మైనస్ 2 అండ్ లెస్ దాన్ మైనస్ 3 అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ సెకండ్ కేసులో మీకు ఎక్కడ కామన్ ఆర్ఓసీ అనేది లేదమ్మా. ఓకే, మనకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఎంతో కొంత కామన్ ఆర్ఓసీ ఉన్నప్పుడు మాత్రమే. కామన్ ఆర్ఓసీ లేదంటే దాని మీనింగ్ ఏంటి, అసలు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏ వాల్యూస్ ఆఫ్ ఎస్కి ఎగ్జిస్ట్ కాదని అంతే కదమ్మా. ఆర్ఓసీ డెఫినేషన్ ఏంటి, ద వాల్యూస్ ఆఫ్ ఎస్ ఫర్ విచ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ ఇస్ నథింగ్ బట్ ఆర్ఓసీ. ఆర్ఓసీస్ లేదంటే దాని మీనింగ్ ఏంటి, ఏ వాల్యూ ఆఫ్ ఎస్ సబ్స్టిట్యూట్ చేసినా కానీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ కాదు. సో కాబట్టి ఎప్పుడైతే నీకు ఇక్కడ కామన్ ఆర్ఓసీ అనేది లేదో అలాంటి కేసెస్ లో మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కుదరదు. సో కాబట్టి ఇలాంటి కేసెస్ లో ఆన్సర్ నన్ అవుతుంది. ఓకే, సో కాబట్టి అది ఒకటి జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో కామన్ ఆర్ఓసీ లేకుండా మీరు చూసుకోకుండా డైరెక్ట్ గా ఏ ఆన్సర్ పెడితే ఆన్సర్ పెడితే అనవసరంగా వచ్చి నెగిటివ్ మార్క్స్ వస్తాయి. ఓకే, సో కాబట్టి అది అవాయిడ్ చేయండి రైట్. సో కన్సిడరింగ్ ద థర్డ్ వన్, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ లెస్ దాన్ మైనస్ 2 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ 3 ఆబ్వియస్లీ రైట్. సో మీరు కనుక ఒకటి అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దాన్ మైనస్ 2 అండ్ లెస్ దాన్ మైనస్ 3 రైట్. సో ఇఫ్ యూ కెన్ సీ ఓవర్ హియర్, సో ఐ విల్ చేంజ్ ద కలర్, ఇట్ విల్ బి బెటర్. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ 3 సింప్లీ అండ్ లెటర్ సపోజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ 2. ఓకే, సో ఇక్కడ థర్డ్ కేసులో రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ లెస్ దెన్ మైనస్ 2, లెస్ దెన్ మైనస్ 2 అంటే ఇట్ సైడ్ అమ్మా ఇట్ సైడ్ ఉంటుంది రైట్ అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ గ్రేటర్ దెన్ మైనస్ 3 అంటే ఇట్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి కామన్ ఆర్ఓసీ ఉంది కదా, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మైనస్ 2 నుంచి మైనస్ 3 వరకు దానికి కామన్ ఆర్ఓసీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు రాయండి మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ 1/s+2. ఎస్ ప్లస్ 2 కండిషన్ ఏంటి, రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ లెస్ దెన్ మైనస్ 2. మా లెస్ దెన్ మైనస్ 2 అంటే సెకండ్ కేస్ అంటే ఏంటి, 1/s+2 అయితే ఏంటి ఆర్ఓసీ, మైనస్ ఈ పవర్ మైనస్ 2 టీ యూ ఆఫ్ మైనస్ 3. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇఫ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఈస్ లెస్ దెన్ మైనస్ 8. ఓకే, మైనస్ ఈ పవర్ మైనస్ 8 యూ ఆఫ్ మైనస్ 3. మనం ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ ఏదైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ వీడియో లెక్చర్ ఉందో అందులో నేను క్లియర్ గా డెరివేషన్ తో సహా చెప్పాను. సో మీరు ఏదైనా చూడకపోతే ఫస్ట్ అది చూసి ఈ వీడియోకి రండి రైట్. సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, మైనస్ 1/s+3. 1/s+3, ఎస్ ప్లస్ 3 కి ఏంటి ఇక్కడ కండిషన్, గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ గా ఈ పవర్ మైనస్ 3 టీ ఇంటూ యూ ఆఫ్ టీ సింప్లీ రైట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద థర్డ్ కేస్. సో కమింగ్ ఆన్ టు ద ఫోర్త్ వన్, మా ఫోర్త్ వన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ లెస్ దాన్ మైనస్ 2 అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎస్ ఇస్ లెస్ దాన్ మైనస్ 3. సో మీరు ఇక్కడ చూస్తే లెటర్ సపోజ్ దిస్ ఇస్ మైనస్ 3 అండ్ లెటర్ సపోజ్ దిస్ ఇస్ మైనస్ 2. సో లెస్ దాన్ మైనస్ 2 లెస్ దాన్ మైనస్ 3 అంటే ఇది లెస్ దానే ఉంటుంది అండ్ మైనస్ 2 కంటే లెస్ దాన్ కాబట్టి ఇది. సో కామన్ ఆర్ఓసీ ఎక్కడ ఉంటుంది, మైనస్ 3 కంటే లెస్ దాన్ ఉన్నప్పుడు ఉంటుంది. సో కాబట్టి మీరు ఒకసారి ఇక్కడ రాస్తే 1/s+2 కి లెస్ దాన్ ఉంది కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ మైనస్ 2 టీ యూ ఆఫ్ మైనస్ 3, ఎందుకంటే లెస్ దాన్ ఉంది కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ 2 టీ యూ ఆఫ్ టీ. అండ్ మైనస్ 1/s+3 అంటే ఏంటి, మైనస్ ఈ పవర్ మైనస్ 3 టీ యూ ఆఫ్ మైనస్ టీ. ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, మనకి ఇప్పుడు ఇంకొక మైనస్ వస్తుంది, మైనస్ అండ్ మైనస్ ఏమైతే ప్లస్ ఈ పవర్ మైనస్ 3 టీ యూ ఆఫ్ మైనస్ టీ. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫోర్ కేసెస్ ఫర్ ద గివెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోవడం, ఎప్పుడైనా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే మీరు సింపుల్గా ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ వేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డైరెక్ట్గా రాయకూడదు. పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసిన తర్వాత మీకు ఇచ్చిన ఆర్ఓసీని కన్సిడర్ చేసుకొని కామన్ ఆర్ఓసీ కనుక ఉంటే లెస్ దాన్ ఉంటేనేమో మైనస్ ఈ పవర్ మైనస్ 8 యూ ఆఫ్ మైనస్ టీ వస్తుంది, గ్రేటర్ దాన్ కనుక ఉంటేనేమో ప్లస్ ఈ పవర్ మైనస్ 8 యూ ఆఫ్ ప్లస్ టీ వస్తుంది. ఓకే, అదే కామన్ ఆర్ఓసీ కనుక లేదనుకోండి, అది గ్రేటర్ దాన్ ఉండేవండి లెస్ దాన్ ఉండేవండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సో కాబట్టి నేను బేసిక్ కండిషన్ తీసుకొని ఫోర్ కేసెస్ అప్లై చేశాను. సో ఏ క్వశ్చన్ ఇవ్వనివ్వండి, దట్ డజంట్ మ్యాటర్. పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి స్ప్లిట్ చేయడం, ఇచ్చిన ఆర్ఓసీని కన్సిడర్ చేసుకోవటం, కామన్ ఆర్ఓసీ కనుక ఉంటే గ్రేటర్ దాన్ ఉంటేనేమో యూ ఆఫ్ ప్లస్ టీ వస్తుంది, ఒకవేళ కామన్ ఆర్ఓసీలో ఉండి లెస్ దాన్ అనుకుంటేనేమో యూ ఆఫ్ మైనస్ టీ వస్తుంది, ఒక కామన్ ఆర్ఓసీ కనుక లేకపోతే అది గ్రేటర్ దాన్ ఉన్నా లెస్ దాన్ ఉన్నా ఆర్ఓసీ విల్ నాట్ బి పాసిబుల్. ఓకే, సో సింపుల్ థింగ్ హియర్ రైట్. సో ఈ విధంగా మనం ఎటువంటి ఎక్స్ ఆఫ్ ఎస్ ఇచ్చినా సరే మనము
Laplace inverse, Laplace inverse find out చేయొచ్చు కాబట్టి ఆ రోజు అయినా జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోవాలి సో దీని మీద ఇంకా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియో లెక్చర్ లో వీ విల్ డు ఇట్ ఓకే సో కాబట్టి నేను జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది సో మీరు ఆ ఐడియాని బేస్ చేసుకుని వెళ్ళండి మీకు ఏ ప్రాబ్లమ్ కానీ ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది ఓకే సో మీకు ఇంకా ఎక్స్ట్రా సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావాలంటే నెక్స్ట్ వీడియో లెక్చర్ ఫాలో అవ్వండి డెఫినెట్లీ విల్ గెట్ ఇట్ ఓకే సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఓకే సో ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సింప్లీ సో కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఓకే డెరివేషన్ ప్రకారంగా చేయలేం కదమ్మా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పవర్ మైనస్ టూ ఇంటూ టీ మైనస్ వన్ ఇంటూ యూఆఫ్ టీ మైనస్ వన్ ఇచ్చారనుకోండి అమ్మా యాక్చువల్ గా మనకి ఈ పవర్ మైనస్ ఎయిట్ యూఆఫ్ టీకి ఉంది ఫార్ములా కానీ ఈ పవర్ మైనస్ ఆఫ్ టూ ఇంటూ టీ మైనస్ వన్ ఇంటూ యూఆఫ్ టీ మైనస్ వన్ ఫార్ములా లేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫార్ములా ప్రకారం బేసిక్ ఫార్ములా యూజ్ చేసుకుంటే కానీ అలా ఏమీ లేకుండా మనం ప్రాపర్టీస్ యూస్ చేసుకొని చాలా సింపుల్ గా వాటిని మనం హ్యాండిల్ చేయొచ్చు ఓకే సో ప్రాపర్టీస్ అనేది దేంట్లో అయినా సరే చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ చూసారు మనం మ్యాథమెటిక్స్ లో లీనియర్ ఆల్జీబ్రా చేసేటప్పుడు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వచ్చినప్పుడు సో వాటి యొక్క ప్రాపర్టీస్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ సపోజ్ సమ్ ఆఫ్ ఎయిన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ అన్నారు వాటి మిమ్మల్ని సమ్ ఆఫ్ ఎయిన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు యాక్చువల్ గా ఏం చేయాలి మీరు ఎయిన్ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని యాడ్ చేయాలి కానీ డైరెక్ట్ గా ప్రిన్సిపల్ యాడ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద సేమ్ యాస్ బిఫోర్ రైట్ సో ప్రాపర్టీస్ అనేది తెలిస్తే మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఓకే సో కాబట్టి ఎప్పుడైనా సరే నార్మల్ ప్రొసీజర్ లో చేయటం అంటే మీరు షార్ట్ కట్ అంటారు కదా ఆ షార్ట్ కట్ కి ఒక పేరు ఏంటంటే ప్రాపర్టీస్ యాక్సెస్ షార్ట్ కట్ అనకూడదు దాన్ని రైట్ సో ప్రాపర్టీస్ నే మనం షార్ట్ కట్ కింద చిత్రీకరిస్తాం దాన్ని ఓకే సో కీప్ ఇట్ ఇన్ మైండ్ రైట్ సో ప్రాపర్టీస్ ఫస్ట్ మా ప్రాపర్టీస్ లో యాజ్ యూజువల్ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి లీనియారిటీ ప్రాపర్టీ ఓకే సో కమింగ్ ఆన్ టు ద లీనియారిటీ ప్రాపర్టీ మా లీనియారిటీ ప్రాపర్టీ లెటర్ సపోజ్ ఎక్స్ వన్ ఆఫ్ టీ అనేటటువంటి ఒక సిగ్నల్ ఉంది సో ఎక్స్ వన్ ఆఫ్ టీ ఒక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లెటర్ సే ఎక్స్ వన్ ఆఫ్ ఎస్ లెటర్ సపోజ్ ఓకే అండ్ లెటర్ సపోజ్ దెర్ ఈస్ అన్ అనదర్ సిగ్నల్ ఎక్స్ టూ ఆఫ్ టీ అండ్ లెటర్ సపోజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఎక్స్ టూ ఆఫ్ టీ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ టూ ఆఫ్ ఎస్ సిగ్నల్ ఓకే సో ఎక్స్ వన్ ఆఫ్ టీకి ఎక్స్ వన్ ఆఫ్ ఎస్ అండ్ ఎక్స్ టూ ఆఫ్ టీ వచ్చేసరికి ఎక్స్ టూ ఆఫ్ ఎస్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్ రైట్ అయితే లీనియారిటీ ప్రాపర్టీ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే ఏ వన్ ఇంటూ ఎక్స్ వన్ ఆఫ్ టీ ప్లస్ ఏ టూ ఇంటూ ఎక్స్ టూ ఆఫ్ టీ అనేది కనుక ఇన్పుట్ అయితే సింపుల్ గా సో దానికి యాజ్ ఇట్ గా లీనియర్ కన్వల్యూషన్ చేస్తాం అంటే ఏ వన్ ఇంటూ ఎక్స్ వన్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏ టూ ఇంటూ ఎక్స్ టూ ఆఫ్ ఎస్ కి ఈక్వల్ అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లీనియారిటీ ప్రాపర్టీ ఫర్ ద గివెన్ ఆన్సర్ ఓకే సో యూ కెన్ సీ ద ప్రూఫ్ ఆల్సో మరి ఇక్కడ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఓకే సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఎట్లా సాల్వ్ చేయాలి ఫార్ములా ప్రకారం ఏంటమ్మా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఏముంది ఏ వన్ ఇంటూ ఎక్స్ వన్ ఆఫ్ టీ ప్లస్ ఏ టూ ఇంటూ ఎక్స్ టూ ఆఫ్ టీ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఎల్హెచ్ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి దిస్ ఈజ్ నథింగ్ బట్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఎల్హెచ్ఎస్ రైట్ సో ఇక్కడ ఏ వన్ కాన్స్టెంట్ ఏ వన్ అండ్ ఇంటిగ్రేషన్ నుంచి బయట రాసేసేయచ్చు రైట్ సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఎక్స్ వన్ ఆఫ్ టీ వస్తుంది ఈ పవర్ మైనస్ ఎస్టీని కూడా లోపల మల్టిప్లై చేస్తే ఎక్స్ వన్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి సింప్లీ ప్లస్ ఇక్కడ ఏ టూ అనేది మళ్ళీ కాన్స్టెంట్ ఏ టూ అనేది పక్కకు రాసేస్తే మళ్ళీ ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ టూ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి రైట్ మరి ఈ ఫార్ములా మీరు అబ్జర్వ్ చేయండి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎక్స్ వన్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి దేనికి ఫార్ములా ఎక్స్ వన్ ఆఫ్ ఎస్ కి సిమిలర్లీ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎక్స్ టూ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి దేనికి ఫార్ములా ఎక్స్ టూ ఆఫ్ ఎస్ రైట్ సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది అంటే ఏ వన్ ఇంటూ ఎక్స్ వన్ ఆఫ్ ఎస్ అవుతుంది ప్లస్ ఏ టూ ఇంటూ ఎక్స్ టూ ఆఫ్ ఎస్ అవుతుంది సింపుల్ సీ మాత్ ఓకే సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్ రైట్ సో ఈ విధంగా మనం ఒక లీనియారిటీ ప్రాపర్టీ అన్ని మనం థిరిటికల్ గా మనం ప్రూవ్ చేయొచ్చు ఓకే సో దిస్ విల్ బి ద ఫస్ట్ ప్రాపర్టీ సో మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్ సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ షిఫ్టింగ్ ఓకే నోట్ ద ప్రాపర్టీ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఓకే సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో టైమ్ షిఫ్టింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీస్ అనేది రియల్లీ మనకి ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి సో లీనియారిటీ ప్రాపర్టీ అనేది మనం ఎక్కడ అంతగా యూస్ చేయము ఓకే సో వీటన్నిటి మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియో లెక్చర్ లో కామన్ గా చేయిస్తాను ఓకే సో కమింగ్ ఆన్ టు టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ టీ అండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటి సో ఇప్పుడు మనం టైమ్ షిఫ్టింగ్ అంటే ఏంటి టైం షిఫ్ట్ చేయాలి లెట్ అస్ సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఉంటే సో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది అంటే ఈ పవర్ మైనస్ ఎస్ టీ నాట్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్ అవుతుంది సింపుల్ గా రైట్ సిమిలర్లీ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్ ఉంది అనుకోండి సో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది అంటే ఈ పవర్ ఎస్ టీ నాట్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్ అవుతుంది సింపుల్ రైట్ సో ఇక్కడ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు మైనస్ టీ నాట్ వస్తే ఇక్కడ కూడా నీకు ఈ పవర్ మైనస్ ఎస్ టీ నాట్ వస్తుంది ఇక్కడ ప్లస్ టీ నాట్ వస్తే ఇక్కడ కూడా నీకు ఈ పవర్ ప్లస్ ఎస్టీ నాట్ వస్తుంది ఓకే అదే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ లో రివర్స్ అవుతుంది అది ఎలా అవుతుంది అనేది మన ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ లో చూద్దాం ఓకే సో లెట్స్ కన్సిడర్ లెట్స్ సీ ద ప్రూఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇఫ్ యూ కెన్ సీ ద ఎల్హెచ్ఎస్ ఫర్ ద ఫస్ట్ కేస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్ రైట్ సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సింప్లీ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఈస్ నథింగ్ బట్ ది ఎల్హెచ్ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డి దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఎల్హెచ్ఎస్ ఆఫ్ ద గివెన్ పర్సన్ రైట్
So let us suppose t minus t naught ni meer suppose ga p ankonde, let us suppose, see, okay. So dana nunchi t is equal to em avutundamma p plus t naught avutundi obviously, right. Illa limits em maru endukante nuvu aa t value minus infinity teesukunappudu p minus infinity avutadi, t value plus infinity teesukunappudu p value kuda plus infinity avutadi. So limits em change avo, and then dt find out cheyandi, dt is equal to p differentiation enta, dp t naught constant kabatti it will be equal to zero simply. So substitute cheyandi amma ivanni teeskeli, integral minus infinity to infinity x of t minus t naught place lo em raaskochu x of p into e power minus s t, t plus lo em substitute chesukochu amma nuvu p plus t naught simply into dt. Right, మై ఇక్కడ చూడండి, ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ పీ ప్లస్ టీ నాట్ 2 గా స్ప్లిట్ చేయొచ్చు. ఈ పవర్ మైనస్ ఎస్పీ ఒక పార్ట్, ఈ పవర్ మైనస్ ఎస్ టీ నాట్ ఒక పార్ట్. సో ఇక్కడ నువ్వు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు పీ తో చేస్తున్నావు, ఓకే, ఇక్కడ డిపి కదా డిటి ప్లస్ లో. అప్పుడు టీ నాట్ వాల్యూ ఏమైపోయింది, కాన్స్టెంట్. సో కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ ఇంటిగ్రేషన్ నుంచి బయట రాసేస్తే ఈ పవర్ మైనస్ ఎస్ టీ నాట్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ పీ ఈ పవర్ మైనస్ ఎస్పీ డిపి. మరి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్ కాదు, టీ ప్లస్ లో పీ ఉంది. సో ఇండిపెండెంట్ వేరియబుల్ తో మనకు అంత యూజ్ ఏం లేదు, రైట్. టీ ఉంటే ఏంటి, పీ ఉంటే ఏంటి, లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్, రైట్. సో కాబట్టి దిస్ విల్ బి ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎస్టీ నాట్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్, విచ్ ఇస్ నథింగ్ బట్ ది ఆర్ హెచ్ ఎస్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఫర్ కేస్ నెంబర్ వన్, రైట్. సో ఇఫ్ యూ సీ కేస్ నెంబర్ టూ ఆల్సో, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్, ఇఫ్ యూ కెన్ సీ దట్ ఎల్హెచ్ఎస్ ఏమవుతుందమ్మా, సింప్లీ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు LHS is equal to integral minus infinity to infinity simply. LHS is nothing but x of t plus t naught, right? Into e power minus st naught into dt simply. E power minus st dt, right? So, you can move t plus t naught into p anukuntam simply, right? So, automatically t is equal to m avutundamma p minus t naught avutundi. And dt is equal to dp. And limits will never change, right? Endukante ikkada infinity to infinity kabatti, you will get the same limits, right? So integral minus infinity to infinity x of t plus t naught ante entama x of p into e power minus s into t, t plus lo substitute chesukochu nenu p minus t naught into dp dt plus, right. Ikkada rendu terms vastayi malli, e power minus sp oka term, e power plus st naught oka term, right. So kabatti e power plus sp, e power plus st naught rendu separate terms. ఇక్కడ మనం పీ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి పీ ఒకటి ఇంటిగ్రేషన్ లో ఉంటుంది, టీ నాట్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్ విల్ బి సెండ్ అవుట్ సైడ్, రైట్. సో కాబట్టి ఈ పవర్ ప్లస్ ఎస్టీ నాట్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ పీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్పీ ఇంటూ డిపి సింప్లీ, రైట్. సో కాబట్టి దీన్ని మళ్ళీ ఎక్స్ ఆఫ్ ఎస్ గా రాసుకోవచ్చు కదా, ఆటోమేటికల్ ఈ పవర్ ఎస్, ఈ పవర్ ప్లస్ ఎస్టీ నాట్ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్ సింప్లీ, ఓకే. సో ఈ విధంగా మనం టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ అనేది థిరిటికల్ గా మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు, ఓకే. సో మూవింగ్ ఆన్ టు ద థర్డ్ ప్రాపర్టీ, రైట్. నెక్స్ట్ మూవింగ్ అవుట్ ద థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్, ఓకే. సో కాబట్టి టైం షిఫ్టింగ్ చేసేసారు ఆల్రెడీ, సో వి విల్ మూవ్ ఆన్ టు ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్, ఓకే. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్. సో వి నో దట్ ఎక్స్ ఆఫ్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఇందాకంటే మనం టైం షిఫ్ట్ చేసాం, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ అంటే జే ఒమేగా, జే ఒమేగా అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో ఎస్ అది, రైట్. సో కాబట్టి ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ ఇంటూ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ, దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ఎల్హెచ్ఎస్, రైట్. ఆటోమేటిక్ ఇక్కడ నీకు ఏమొస్తుంది అంటే ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ నాట్ సింప్లీ, ఓకే. దీని ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అప్లికేషన్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, ఇట్ విల్ బి వెరీ సింపుల్, రైట్. సో ఈ పవర్ ప్లస్ ఎస్ టీ నాట్ ఇంటూ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ నాట్. మరి ఇక్కడ ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి, టైం షిఫ్టింగ్ లో ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఉన్నప్పుడు ఈ పవర్ మైనస్ ఎస్టీ నాట్ వచ్చింది, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్ ఉన్నప్పుడు ఈ పవర్ ప్లస్ ఎస్టీ నాట్, అంటే మైనస్ అంటే మైనస్ ప్లస్ అంటే ప్లస్ వచ్చింది. అదే ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ లో ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ టీ ఉంటే ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ నాట్ అవుతుంది, ఈ పవర్ ప్లస్ ఎస్ నాట్ టీ ఉంటే ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ నాట్ వస్తుంది, ఓకే. టైం షిఫ్టింగ్ లో అయితే సేమ్ సైన్ వస్తుంది, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ లో అయితే ఆపోజిట్ సైన్ వస్తుంది, ఓకే. సో కీప్ ఇన్ మైండ్, రైట్, కేర్ఫుల్. సో ఇఫ్ యూ కెన్ సీ ద ఫస్ట్ కేస్, సో యూ కెన్ అబ్జర్వ్ ద ఎల్హెచ్ఎస్. వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సింప్లీ. ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఏం వస్తుంది? ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ ఇంటూ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ సింప్లీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టీ డిటీ, సింపుల్ సేమ్ అవుతాయి. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ నాట్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం, రైట్, ఏ పవర్ ఎం ప్లస్ ఎం. సో కాబట్టి ఈ పవర్ మైనస్ కామన్ తీస్తే ఎస్ ప్లస్ ఎస్ నాట్ ఇంటూ టీ సింప్లీ, రైట్. మరి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టీ డిటీ ఇస్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్. ఇక్కడ మైనస్ టీ కాకుండా ఏదైతే ఉంటుందో అది ఎక్స్ ఆఫ్ ఎస్ లో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాను. ఇక్కడ చూడండి, మైనస్ టీ కాకుండా ఏముంది, ఇక్కడ ఎస్ ప్లస్ ఎస్ నాట్ ఉంది, రైట్. సో ఇట్ విల్ బి ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎస్ నాట్ సింప్లీ, రైట్. సో ఇఫ్ యూ క్యాన్ సీ ద సెకండ్ కేస్, క్యాన్ సీ ద సెకండ్ వన్, ఇది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ. ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్ ఏముంది ఇక్కడ నాకు, ఈ పవర్ ప్లస్ ఎస్ నాట్ ఇంటూ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టీ డిటీ, రైట్. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ నాట్ ఇంటూ టీ
into x of t into dt. The children integral minus infinity infinity x of t e power minus of s minus s naught t. Minus t gaakon dm undi ikkada niku s minus s naught. So kabatti that will be equal to x of s minus s naught. Okay, so kabatti ee vidhanga mana frequency shifting property anedi we can easily evaluate. Okay, so this is about the frequency shifting property. Okay, so moving on to the fourth one. If you can see the fourth property, which is nothing but time scaling, right? So time scaling, what is the property of time scaling? Mamir time scaling property can observe chesthe, let us suppose x of t is nothing but the original function and its Laplace transform is nothing but x of s. Let us suppose x time scaling ante entam x of at, idi manaku already telusu manam first unitly vanni chesam clear ga signals and systems lo. So x of at ante enti 1 by a into x of s by a, right? So this is will be the Laplace transform for the time scaling property. Okay, so if you can see the proof of this one, LHS is equal to, consider the LHS, LHS is equal to integral minus infinity to infinity, LHS and entama x of at into e power minus st dt simply, right? So kabatti let us suppose at is equal to p, right? So dan nunchi a into differentiation of t is nothing but dt is equal to dp simply. So dan nunchi dt is equal to em avutadamma dp divided by a, right? Simply, right? And limits kodi ikkada em change avu endukani minus infinity degara minus infinity plus infinity degara plus infinity vastadi. So integral minus infinity to infinity x of at plus len substitute chesukochu p into e power minus s into t plus len sub ikkada at is equal to p kada, so dan nunchi t is equal to em avutadamma p upon a, right? So kabatti e power minus of s into t plus len substitute chesukochu nenu p upon a into dt plus len substitute chesukochu amma nenu dp by a. A అనేది కాన్స్టెంట్ కదా, ఆటోమేటిక్ కాన్స్టెంట్ ప్లేస్ లో రాస్తే 1 బై a ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ p e పవర్ మైనస్ ఆఫ్, ఇక్కడ చూడండి మై a అవుతుంది e పవర్ మైనస్ ఆఫ్ s బై a ఇంటూ p గా రాసుకోవచ్చు, రైట్, ఇంటూ dp. మై ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ t e పవర్ మైనస్ st dt ఉంటే x ఆఫ్ s, కాబట్టి ఇక్కడ s ప్లేస్ లో ఏముంది s బై x s బై a ఉంది. సో దాని నుంచి ఇట్ విల్ బి ఈక్వల్ టు 1 బై a ఇంటూ x ఆఫ్ s బై a సింప్లీ. ఓకే, సో కాబట్టి టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ అనేది మనం ఈ విధంగా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్. సో ఈ ప్రాపర్టీస్ అనేది జాగ్రత్తగా రిమైండ్ చేసుకోండి అమ్మా, మనం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, రైట్. సో మూవింగ్ ఆన్ టు ద ఫిఫ్త్ ప్రాపర్టీ, యూ కెన్ సీ ద టైమ్ రివర్సల్, రైట్. టైమ్ రివర్సల్, టైమ్ రివర్సల్, మా టైమ్ రివర్సల్నే ప్రూవ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ టైమ్ స్కేలింగ్ తెలుసు, ఎందుకంటే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు Laplace transform, let us suppose it is nothing but x of s, right? So manaku telisina dan prakaram x of at yokka Laplace transform enti 1 upon mod a into x of s by a. This is nothing but the Laplace transform of x of at scaling. So simply a place lo minus 1 pattern, appudu em avutundi x of minus 1 is nothing but x of minus t is equal to 1 by mod of minus 1 is nothing but plus 1 into x s by minus 1 simply. So that is in place x of minus t yokka Laplace transform em avutundi ante x of minus s simply. Okay, so this is nothing but the Laplace transform for the time reversal property, right? So if you can see the next problem, if you can see the sixth property, it is nothing but differentiation in time domain, right? So differentiation in time domain, right? Amma ikkada chudandi differentiation in time domain ante mana differentiation time domain lo observe cheyali ante jartha chudandi amma differentiation in time domain ante manam a signal ni a domain lo differentiate cheyali time domain lo ante let us suppose x of t Laplace transform x of s గనుక అయితే డిఫరెన్షియేషన్ ఇన్ టైం డొమైన్ అంటే ఏంటో దీని డిఫరెన్షియేట్ చేయాలి d by dt of x of t సింప్లీ, దాని యొక్క వాల్యూ ఏమవుతదంటే s into x of s అవుతుంది, రైట్. సిమిలర్ గా d square by dt square అనుకుంటే అది కూడా సింపుల్ గా s square into x of s అవుతుంది. సో అది ఎలా వస్తుంది అనేది వి విల్ ప్రూవ్ ఇట్ నౌ. ఓకే, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఒకటి అబ్జర్వ్ చేయండి, x of t Laplace transform x of s, మనం x of t ని డిఫరెన్షియేట్ చేయాలి. మా x of t అంటే మీనింగ్ ఏంటమ్మా, x of t ఇస్ నథింగ్ బట్ ఇన్వర్స్ Laplace transform of x of s కదా సింపుల్. ఓకే, సో దాని నుంచి x of t is equal to inverse Laplace transform of x of s నీకు ఆల్రెడీ తెలుసు, ఏంటి ఫార్ములా 1 by 2 pi j integral sigma minus j infinity, sigma minus j infinity to sigma plus j infinity into x of s into e power plus st into ds, right? So this is nothing but the inverse Laplace transform. ఇప్పుడు x of t ని ఏం చేయాలి, మనం డిఫరెన్షియేట్ చేయాలి. చేయండి, డిఫరెన్షియేట్ చేయండి, d by dt of x of t, d by dt of x of t is equal to డిఫరెన్షియేట్ చేయండి 1/2π, సో ఇది డిఎస్ అమ్మా. సో అంటే మా చాలా మంది చేసే మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం కదా డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది కదా సార్, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది కదా సార్ అంటారు, కానీ తప్పమ్మా, ఎందుకని ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ టైం డొమైన్ లో చేస్తున్నాం, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎస్ డొమైన్ లో ఉంది. సో కాబట్టి ఎస్ డొమైన్ లో ఉన్న ఇంటిగ్రేషన్ టైం డొమైన్ తో ఉన్న డిఫరెన్షియేషన్ తో క్యాన్సిల్ అవుట్ చేయలేం, రైట్. సో డిఫరెన్షియేషన్ లోపల తీసుకెళ్తాం, ఇంటిగ్రల్ సిగ్మా మైనస్ జే ఇన్ఫినిటీ టు
sigma minus j infinity to sigma plus j infinity, right? X of s is nothing but x of s ekkada t ledu e power st lo t undi kada e power st differentiation anta e power st ne malli din t tho differentiate chese anta vastundi ikkada nik s into ds, right? Simply, right? So if you can see this one, so 1 upon 2 pi j into integral sigma minus j infinity to sigma plus j infinity x of s plus s into x of s rastanu nenu, right? So s int pakku iskochi e power plus st into ds simply, right? మరి ఎలా ఉంది చూడు, 1/2 పై జీ ఇంటిగ్రల్ సిగ్మా మైనస్ జే ఇన్ఫినిటీ సిగ్మా ప్లస్ జే ఇన్ఫినిటీ ఎస్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఈ పవర్ ప్లస్ ఎస్ టి డిఎస్ కాదు, ఎక్స్ ఆఫ్ ఎస్ ప్లస్ ఏముంది ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవతల పక్క తీసుకెళ్ళండి, ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ d/dt ఆఫ్ ఎక్స్ ఆఫ్ టి ఇస్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ సింప్లీ. సో ఇన్ దాట్ వే వీ కెన్ ఈజీలీ ప్రూవ్ దాట్, రైట్. మరి నేను ఈ ప్రూఫ్స్ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు డెఫినెట్ గా ఐఐటి కన్వెన్షనల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని థియరమ్స్ యొక్క ప్రూఫ్స్ అడుగుతారు. సో కాబట్టి అలాంటి కేసెస్ లో మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అండ్ గేట్ చదివే వాళ్ళు కూడా మీరు అర్థం చేసుకుంటే బెటర్, ప్రతి ఒక్క ప్రాపర్టీ అనేది ఎలా వచ్చింది, అసలు ఇది వస్తుందా రాదా, అది కరెక్టా కాదా అనేది కూడా మీరు ఇట్లా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని మీద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేది వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, రైట్? ఇఫ్ యూ కెన్ సీ ద 7th వన్, సో దట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్ ఇన్ ఎస్ డొమైన్. ఓకే, ఇప్పుడు వరకు మనం డిఫరెన్షియేషన్ ఇన్ టైమ్ డొమైన్ చేసాము, ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఇన్ ఎస్ డొమైన్ చేస్తాం. ఓకే, డిఫరెన్షియేషన్ ఇన్ ఎస్ డొమైన్, డిఫరెన్షియేషన్ ఇన్ ఎస్ డొమైన్. మా జాగ్రత్త చూడండి, మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది ఇప్పుడు ఎస్ డొమైన్, రైట్? అంటే ఎక్స్ ఆఫ్ ఎస్ ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే లెట్ అస్ సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక ఎక్స్ ఆఫ్ ఎస్ అయితే, రైట్, టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది అంటే -1 ఇంటూ d/ds ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఓకే, అదే టీ స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే -1² d² / dx² ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్ వస్తుంది. అదే టీ క్యూబ్ తో మల్టిప్లై చేస్తే -1³ ఇంటూ d³ / dx³ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఎన్నిసార్లు అయితే మల్టిప్లై చేస్తావో అన్ని టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తావు ఆటోమేటిక్, రైట్? సో కాబట్టి ఇప్పుడు చూద్దాం, మరి ఇప్పుడు ఎవరిని డిఫరెన్షియేట్ చేయాలి మనము, ఎక్స్ ఆఫ్ ఎస్ ని. సో ఆటోమేటిక్ నీకు ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే ఆల్రెడీ మనకి ఐడియా ఉంది, ఎందుకంటే ఎక్స్ ఆఫ్ టీ కాబట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసాం. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే సింపుల్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ. ఏంటమ్మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా, ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ -st dt, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ ఆఫ్ ఎస్ ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేయ d/ds ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్. ఇప్పుడు కూడా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అవ్వదు, ఎందుకు, ఇక్కడ మన డిఫరెన్షియేషన్ ఎస్ డొమైన్ లో చేస్తాం, ఇక్కడ ఇంటిగ్రేషన్ టైమ్ డొమైన్ లో ఉంది, రైట్? సో కాబట్టి అప్పుడు ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఇక్కడ ఎస్ ఉంది. సో కాబట్టి ఈ పవర్ -st డిఫరెన్షియేషన్ అంత, ఈ పవర్ -st, మళ్ళీ దాన్ని ఎస్ తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు -t వస్తుంది, రైట్? ఇంటూ dt మైనస్ ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది, -d/ds ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ టీ ముందుకు రాయండి అమ్మా, టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ -st dt, రైట్? సో ఇంటిగ్రల్ -∞ ఎక్స్ ఆఫ్ టీ పవర్ -st dt ఉంటేనేమో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ కాదు, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఏముంది ఇక్కడ, నీకు టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని ఎట్లా డివైడ్ చేసుకోవచ్చు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు -d/ds ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్ సింప్లీ. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఈ విధంగా మనం ఏదైనా సరే ఈజీగా మనం డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ. సో ఇఫ్ యూ కెన్ సీ ద లాస్ట్ వన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్వల్యూషన్ ప్రాపర్టీ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కన్వల్యూషన్ థియరమ్, కన్వల్యూషన్ ప్రాపర్టీ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది అమ్మా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, గేట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ, ఐఎస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ కన్వల్యూషన్ ప్రాపర్టీ విల్ మేక్స్ లాట్స్ ఆఫ్ సెన్స్. ఓకే, మా సింపుల్ థింగ్ ఏంటంటే, x1 ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక x1 ఆఫ్ ఎస్ అయితే, అండ్ x2 ఆఫ్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక x2 ఆఫ్ ఎస్ అయితే, సో x1 ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ x2 ఆఫ్ టీ అనేది ఏమవుతుంది అంటే, x1 ఆఫ్ ఎస్ మల్టిప్లికేషన్ విత్ x2 ఆఫ్ ఎస్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే టైమ్ డొమైన్లో కన్వల్యూషన్ కాస్త, ఫ్రీక్వెన్సీ డొమైన్లో మల్టిప్లికేషన్ అవుతుందమ్మా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో దాని యొక్క ప్రాపర్టీ ఇంపార్టెన్స్ అనేది మనకు ప్రాబ్లమ్స్కి వెళ్ళినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, రైట్? సో ఇఫ్ యూ కెన్ సీ ది ఎల్హెచ్ఎస్, ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా, ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఏముంది, x1 ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ x2 ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ -st dt సింపుల్, రైట్? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ టు ఇన్ఫినిటీ x1 ఆఫ్ టీ కన్వల్యూషన్ విత్ x2 ఆఫ్ టీ ఫార్ములా ఏంటి, మళ్ళీ కన్వల్యూషన్ ఫార్ములా ఇంటిగ్రల్ -∞ టు ఆల్రెడీ మనం చూసాం, x1 ఆఫ్ టో x2 ఆఫ్ టీ -tో d2, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఫార్ములా ఫర్ దిస్ వన్ ఇంటూ ఈ పవర్ -st, రైట్? మా ఇక్కడ టీకి నేను +tో -tో చేస్తాను, నీకేం నష్టం ఏం లేదు కదా, ఏం లేదు కదా, టీ టోటో క్యాన్సిల్ అయిపోతే నీకు ఈ పవర్ -st ఉంటుంది, ప్రాబ్లం లేదు, ఇంటూ dt, రైట్?
సో ఇప్పుడు చూడండి దీన్ని నీట్ గా స్ప్లిట్ చేస్తాను నేను ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ వన్ ఆఫ్ టో ఎక్స్ టూ ఆఫ్ టీ మైనస్ టో ఇంటూ ఇది చూడండి దీన్ని రెండుగా స్ప్లిట్ చేస్తాను ఈ పవర్ మైనస్ ఎస్ టో ఒకటి అండ్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ మైనస్ టూ ఒకటిగా స్ప్లిట్ చేస్తాను తప్పేం లేదు కదా ఈ పవర్ మైనస్ ఎస్ టీ ఈ పవర్ ప్లస్ ఎస్ టూ ఈ పవర్ మైనస్ ఎస్ టూ సరిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద సేమ్ ఇంటూ డి టౌ ఇంటూ డి టీ ఇప్పుడు దీన్ని జస్ట్ రీఅరేంజ్ చేస్తాను చూడండి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ వన్ ఆఫ్ టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ టౌ డి టౌ దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ టూ ఆఫ్ టీ మైనస్ టౌ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ మైనస్ టౌ డి టౌ రైట్ లెట్ అస్ సపోజ్ రైట్ డిటీ లెట్ అస్ సే డిటీ రైట్ మై ఇఫ్ యూ క్యాన్ సీ దిస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎక్స్ వన్ ఆఫ్ టూ ఎక్స్ టూ ఈ పవర్ మైనస్ ఎస్ టూ డి టూ టో ప్లేస్ లో టీ ఉందంటే సో ఏదన్నా కానీ ఇట్ విల్ బి ద సేమ్ రైట్ ఇట్ విల్ బి ఎక్స్ వన్ ఆఫ్ ఎస్ ఇక్కడ రోజు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎక్స్ టూ ఆఫ్ టీ మైనస్ టూ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ఆఫ్ టీ మైనస్ టూ ఇంటూ డి టూ సో సేమ్ అంతే టీ ప్లస్ లేదు టీ మైనస్ టూ ఉంది సో యూ విల్ గెట్ ద సేమ్ రైట్ ఎక్స్ టూ ఆఫ్ ఎస్ సో కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కన్వల్యూషన్ దట్ మీన్స్ కన్వల్యూషన్ ఇన్ టైమ్ డొమైన్ విల్ బికమ్ మల్టిప్లికేషన్ ఇన్ ఎస్ డొమైన్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో దిస్ మైట్ బి ద లాస్ట్ ప్రాపర్టీ అండ్ లాస్ట్ గా నోట్ అని చెప్పి ఒక త్రీ పాయింట్స్ నోట్ చేసుకున్నాము దెన్ వీ విల్ క్లోజ్ దిస్ లెక్చర్ అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ లెక్చర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఆల్సో హౌ టు అనలైజ్ ది ఎల్డిఆర్ సిస్టమ్స్ బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఓకే సో ఆ టూ టాపిక్స్ అనేది నెక్స్ట్ వీడియో లెక్చర్ లో కంప్లీట్ చేసి వీ విల్ క్లోజ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఫ్రమ్ నెక్స్ట్ లెక్చర్ ఐ విల్ స్టార్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఓకే సో ఫస్ట్ సిటీఎఫ్టీ ఉంటుంది ఆ తర్వాత డిటిఎఫ్టీ డిఎఫ్టీ అనేది ఉంటుంది అండ్ లాస్ట్ గా జెట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత sampling filter designing చెప్పేసేసి ఐ విల్ వైండ్ అప్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఓకే సో ప్రిపేర్ అవుతూ ఉండండి ఇలాగే ఏదైనా డౌట్స్ వస్తే మీరు కమెంట్ సెక్షన్ ప్లేస్ చేయండి సో వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ ఓకే అండ్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి ఓకే సో వాళ్ళకి డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది రైట్ సో నోట్ అని పెట్టి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకుందామా లిమిట్ టీ టెన్స్ టు జీరో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ ఓకే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో దిస్ ఈస్ సెడ్ టు బి ఇనీషియల్ వాల్యూ థియరీ ఓకే ఇనీషియల్ వాల్యూ థియరీ కమింగ్ ఆన్ టు ద సెకండ్ వన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సారీ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్టెన్స్ టు జీరో ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ సింప్లీ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫైనల్ వాల్యూ థియరం ఓకే సో కాబట్టి ఇది ఇనీషియల్ వాల్యూ థియరం అండ్ ఇది ఫైనల్ వాల్యూ థియరం సో ఇది మీకు ఎలా ఉపయోగపడితే మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది ఓకే సో కాకపోయినా నేను ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను ఇక్కడ కూడా గుర్తుపెట్టుకున్నామా ఇనీషియల్ వాల్యూ థియరం అండ్ ఫైనల్ వాల్యూ థియరం ఆర్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ స్టేబుల్ సిస్టమ్స్ ఓకే వాళ్ళు అన్స్టేబుల్ సిస్టమ్ ఇచ్చి కనుక ఇనిషియల్ వాల్యూ కానీ ఫైనల్ వాల్యూ కానీ కనుక్కోమంటే అప్పుడు మనం ఇనిషియల్ వాల్యూ తీరం ఫైనల్ వాల్యూ తీరం అప్లై చేయకూడదు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసరికి సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ ఫోర్త్ ఆప్షన్ అది ఉంటుంది డెఫినెట్గా అది పెట్టాలి ఇలా ఎన్నిసార్లు ఇచ్చారు 3 to 4 times గేట్లో రిపీట్ అయింది ఓకే సో ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ తీరం అప్లై చేసే ముందు ఫస్ట్ సిస్టమ్ స్టేబుల్ కదా చెక్ చేయండి అంటే ఆ పోల్స్ అనేవి అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయా లేదా చెక్ చేయండి అలా ఉన్నప్పుడు మాత్రమే ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ తీరం ఎలిజిబుల్ ఒకవేళ కనుక సిస్టమ్స్ అనేవి పోల్స్ అనేవి రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్న ఇమాజినరీ యాక్సెస్ మీద ఉన్న దెన్ ఇట్ విల్ బికమ్ మార్జినల్లీ స్టేబుల్ ఆర్ అన్స్టేబుల్ సో ఇన్ దట్ కేస్ ఇనిషియల్ వాల్యూ థియరం అండ్ ఫైనల్ వాల్యూ థియరం ఆర్ నాట్ అప్లికేబుల్ ఓకే సో కీప్ దట్ పాయింట్స్ ఇన్ మైండ్ సో నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద థర్డ్ ప్రాపర్టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ డిటీ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ జీరో టు టీ వేసుకోండి లెట్ అస్ సపోజ్ రైట్ సో ఇట్ విల్ బి ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎస్తో మల్టిప్లై చేసాం కదా అది ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనము ఎస్ తోటి డివైడ్ చేస్తాం ఓకే అండ్ కమింగ్ ఆన్ టు ద లాస్ట్ వన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ బై టీ రైట్ సో టీతో మల్టిప్లై చేసినప్పుడు ఎస్ డొమైన్లో డిఫరెన్షియేట్ చేసాం ఇప్పుడు టీతో డిఫరెంట్ డివైడ్ చేసినప్పుడు ఎస్ డొమైన్లో ఇంటిగ్రేట్ చేస్తాం రైట్ సో ఇంటిగ్రల్ ఎక్స్ ఆఫ్ టీ బై టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎస్ లేకపోతే ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ రాసుకోవచ్చు ప్రాబ్లమ్ ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఎస్ ఇంటూ డిఎస్ ఇంటూ ఓకే సో దిస్ విల్ బి దిస్ ఈస్ ఇంటిగ్రేషన్ ఇన్ టైమ్ డొమైన్ అండ్ దిస్ విల్ బి ది ఇంటిగ్రేషన్ ఇన్ ఎస్ డొమైన్ ఓకే సో ఈ పాయింట్స్ అనేవి మైండ్ లో ఉంచుకోండి ఓకే సో మనం ఏదైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది పార్సల్ ఫ్రాక్షన్ అప్రోచ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం ఆర్ఓసీని బట్టి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎలా వేయాలో తెలుసుకున్నాం అండ్ ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏవైతే ఆల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ మనం ప్రూఫ్స్ తో సహా అబ్జర్వ్ చేసాం అండ్ లాస్ట్ గా ఇనిషియల్ వాల్యూ థియరం ఫైనల్ వాల్యూ థియరం ఒకటి అబ్జర్వ్ చేసాం అండ్ అవి ఓన్లీ స్టేబుల్ సిస్టమ్స్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి అండ్ లాస్ట్ గా ఇంటిగ్రేషన్ ఇన్ టైమ్ డొమైన్ ఇంటిగ్రేషన్ ఇన్ ఎస్ డొమైన్ కూడా మనం అబ్జర్వ్ చేసాం ఓకే సో ఈ ప్రాపర్టీస్ అనేది జాగ్రత్తగా స్టడీ చేయండి అండ్ వీటి మీద ప్రాబ్లమ్స్ అండ్ ఎల్టీఏ సిస్టమ్స్ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి ఎలా ఎవాల్యుయేట్ చేయాలనేది నేను నెక్స్ట్ లెక్చర్ లో చెప్తాను అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా
సిస్టమ్ మీద ఆపరేషన్స్ చేసేటప్పుడు ఓన్లీ రెక్టాంగులర్ ఫంక్షన్స్ ఉంటే మాత్రమే నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం వెళ్తాము. రెక్టాంగులర్ ఫంక్షన్ కాకుండా ఇంకా ఏ ఫంక్షన్ ఉన్నా సరే మనము లాప్లాస్ ట్రాన్స్ఫర్మ్ యూస్ చేసి సాల్వ్ చేస్తామని చెప్పాం కదా. సో ఆ కాన్సెప్ట్ అండ్ మిగతా గేట్ ప్రాబ్లమ్స్ అని నేను నెక్స్ట్ వీడియో లెక్చర్లో చెప్పి లాప్లాస్ ట్రాన్స్ఫర్మ్ ఫినిష్ చేస్తాను. అండ్ ఆ నెక్స్ట్ లెక్చర్ నుంచి వీ విల్ స్టార్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ ప్రాబ్లమ్స్ ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.